హాయ్ గైస్, నా పేరు జయ మౌలి, నేను తెలుగు డ్రాయిడ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం మన ఫోన్ నెట్ని ఎలా మన కంప్యూటర్కి షేర్ చేసుకోవాలో చూడబోతున్నాము. అండ్ లెట్స్ వాచ్ ద వీడియో నౌ. ఓకే గైస్, ఇప్పుడు మన ఫోన్ ఇంటర్నెట్ని ఎలాగ మన కంప్యూటర్కి షేర్ చేసుకోవాలో చూడబోతున్నాము. సో ఇది వీడియో ఎందుకు పెడుతుందనంటే, ఇది ఇన్బుల్ట్గా మన కంప్యూటర్స్లో వైఫై రోటర్స్ లాంటివి ఉండవు. ల్యాప్టాప్కి అయితే ఉంటాయి ఇన్బుల్ట్ వైఫై, సో మన సిస్టమ్కి ఉండవు. ఎలాగ మన మొబైల్ నెట్ని ఎలా దీంట్లోకి షేర్ చేయాలి అంటే, మనకు ఒక డివైస్ ఉండాలి, దాని పేరు ఏంటంటే వైఫై అడాప్టర్ అంటారు. మీ దీంట్లో చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి. నేను తీసుకున్న వైఫై అడాప్టర్ పేరు వచ్చేటప్పటికి వేనో వైఫై అడాప్టర్. సో అది మన కింద బాక్స్లో ఏమి ఇస్తారు అంటే, ఒక సిడి అండ్ అదేవిధంగా ఒక అడాప్టర్ ఇస్తారు. అండ్ ఇది ఎలా మనకు ఉపయోగపడుతుంది అంటే, జస్ట్ లైక్ హాట్స్పాట్ని క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఆల్రెడీ ఉన్న వైఫైకి ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. దీంతో ఇచ్చిన డ్రైవర్ సిడీని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇది ఈ వైఫై అడాప్టర్ ఎంత సైజు ఉంటుంది అంటే, మీకు ఒక అవగాహన కోసం ఈ వీడియో తీసాను. ఒక 2 రూపీస్ కాయిన్ పెట్టి దాని మీద ఇది ఈజీగా పెట్టవచ్చు. అంత చిన్నదిగా ఉంటుంది, చాలా కాంపాక్ట్. అది మనం యూఎస్బిలో ఇన్సర్ట్ చేసుకుని మనకు డ్రైవర్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు అక్కడ డిటెక్ట్ అయ్యి చుట్టూ ఎన్ని వైఫైలు ఉన్నాయని చెప్తుంది. సో వీటికైతే దానికి కనెక్ట్ అవ్వచ్చు. దీని రేంజ్ వచ్చేటప్పటికి 1-2 రూమ్స్ కన్నా ఎక్కువ రాదు. బికాజ్ ఏంటంటే ఇది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి దీని రేంజ్ కూడా కొద్దిగా తక్కువే. దీని ప్రైస్ వచ్చేటప్పటికి నేను కొన్నది అయితే 290. ఇది వేరే వేరే కంపెనీ వాళ్ళదన్నా సరే సేమ్ 300-350 వచ్చేస్తాయి వైఫై అడాప్టర్. వైఫై రూటర్ మీద ఇది డబ్బులతో పోల్చుకుంటే చాలా మనీ సేవర్ అని చెప్పాలి. ఒకవేళ మీరు ఎక్కువ సెల్యులర్ డేటా వేయించుకుంటాను అనుకుంటే, మీ ఇంట్లో పెద్ద నెట్ యూజ్ లేకపోతే ఈ వైఫై అడాప్టర్ ద్వారా మీ హాట్స్పాట్ క్రియేట్ చేసి దీనికి వైఫై కనెక్ట్ చేసి మీరు వాడుకోవచ్చు. సో గైస్, ఈ విధంగా ఈ వైఫై అడాప్టర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ దట్స్ ఆల్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ కనుక కొత్త వ్యూవర్ అయితే మా ఛానల్ యొక్క వీడియో పేజ్లోకి వెళ్ళి మాతోని వాచ్ చేయండి గైస్. అండ్ దిస్ ఇస్ జయా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు డ్రాయిడ్ అండ్ మేక్ సమ్ బేస్.